राजंपेट जिल्ला साधन समिति वारी मद्दतुगा राजंपेट पुल्लंपेट कोडूरु चिट्वेलु ईपेनगलूरु नंदलूरु मंडलालकु चेंदिन विभिन्न प्रतिभावंतुल ऐक्य कार्यचरण कमिटी आध्वर्यंलो मूडव रोजु शुक्रवारं रिले निराहार दीक्ष चेपट्टडं जरिगिंदि। राजंपेट प्रांतं नंदु ब्रिटिश वारु सब कलेक्टर होदा कलिगिन प्रांतमनि आंध्र भद्रजलं कलिगिन ओंटिमिट्ट प्रांतं राजंपेट अनि भौगोళిక పరంగా విద్యానిలయం రైల్వే నేషనల్ హైవే కలిగిన ప్రాంతం రాజంపేట అన్ని అర్హతలు కలిగిన రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించి హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మిర్యాల సురేఖ గుల్జర్ భాష రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఈశ్వరయ్య మరియు విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు। రాజంపేట అన్నమయ్య జిల్లాగా అలాగే హోదా కల్పించడానికి మద్దతుగా నేను ఈరోజు రిలే నిరాహార దీక్ష పాల్గొన్నాను। మన రాజంపేటకి బ్రిటిష్ ప్రభుత్వం వారి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఒక మంచి వాళ్ళకు మంచి సహృదయంతో మనకు సబ్ కలెక్టర్ డివిజన్ గా అప్పుడే ప్రకటించారు। అటువంటి బ్రిటిష్ వారే గమనించినటువంటి ఆ విషయాన్ని మన పాలకులు గుర్తించకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం। కాబట్టి మన ప్రభుత్వం వారు జగనన్న చెప్పినట్టు మాట తప్పను మడమ తప్పను అన్నటువంటి వాక్యంతో ఈరోజు ఆ రోజు ప్రకటించాడేమని మన జిల్లాని మన రాజంపేటని అన్నమయ్య జిల్లాగా మారుతానని అదే మాట మీద ఈరోజు ప్రకటించి తన మాటను నిలబెట్టుకుంటాడని ఆశిస్తున్నాను। జిల్లా కేంద్రంగా చాలని రాజంపేట విభిన్న ప్రతిభావంతుల తరపున డిమాండ్ చేస్తున్నాను। ఈ రాజంపేట జిల్లా సాధన సమితికి మేము మద్దతుగా ప్రకటించడం జరిగింది। ఎందుకంటే మన రాజంపేట జిల్లా వాస్తవ్యంలో ఉండి ఎంతో చరిత్ర ఉంది। జిల్లా ఎందుకు కావాలి అంశంపైన మనం తీసుకుంటే చరిత్ర మనం తీసుకుంటే మన రాజంపేటలో కాన్స్టిట్యూషన్ తీసుకుంటే పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే 1957 లో మొట్టమొదటిగా పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి। అప్పటి నుంచి విత్రాల ప్రాంతం నుంచి మనం వచ్చినా కూడా మేము ఓటు వేసి గెలిపించాము। కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ రాజంపేట జిల్లా కేంద్రం తగ్గిపోతానంటే మాకు మా పొట్ట మీద పొట్టినట్లయింది। ఇక్కడ ఉన్న నిరుద్యోగులు చాలా మంది గల్ఫ్ దేశాలకు పోయి పొట్ట చేతులు బతుకుతున్నారు। జిల్లా కేంద్రం మారినట్లయితే ఖచ్చితంగా అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది। ఇంకా మన చరిత్ర తీసుకుంటే మనకు అన్నమయ్య నీటి వసతి తీసుకుంటే అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది, చిగ్గేరు నది ఉంది, అదేవిధంగా మనకు విద్యా వ్యవస్థలు కూడా మంచి అభివృద్ధి చెంది ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుకోవడానికి ఇక్కడ అవకాశం ఉన్నాయి। అదేవిధంగా మనకు ఇక ఆంధ్రప్రదేశ్లో టాప్ కాలేజీలలో ఇంజనీరింగ్ కాలేజ్ హనుమాచార్య కాలేజీ కలిగి ఉంది। అదేవిధంగా ఇంకో విషయం ఏమంటే మనకు రోడ్ రవాణా సౌకర్యం కూడా తీసుకున్నట్లయితే మనకు ప్రతిది కూడా ఇటు నేషనల్ హైవే రోడ్ కలిగి ఉంది। తర్వాత వచ్చి మనకు ఇది మాజీ ఎమ్మెల్యే గారు మరియు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు కూడా నిర్వహించి విజయవంతంగా సాధించడం జరుగుతుంది। ఇట్లా చెప్పుకుంటే అనేక అంశాలపైన రాజంపేట జిల్లా కావడానికి ఎంతో అర్హత కలిగి ఉందని భావిస్తున్నాం। కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం రాజంపేట వాసులుగా మాకు జిల్లా కేంద్రంగా ఖచ్చితంగా ప్రకటించి మా యొక్క ఆకాంక్షలను నెరవేర్చాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకంతో మేము డిమాండ్ చేస్తున్నాం। అన్ని చోట్ల పాదయాత్ర చేశారు, మా రాజంపేటను పాదయాత్ర చేయలేదు। కానీ ఏమంటే ఒకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మాకు ఎంతో అభిమానము, ఆ మీద నమ్మకము। ఓ తండ్రి గారి అయిన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజు గారు మా రాజంపేట నమ్మకంతో దాన్ని అన్నమయ్య జిల్లాగా మార్చాలని 108 అడుగుల విగ్రహంలో అన్నమయ్యది తాళ్ళపాకలో పెట్టడం జరిగింది। ఇలా తీసుకుంటే ఆయన చేస్తారు తనవుడు కాబట్టి మాకు జిల్లా కేంద్రం ప్రకటిస్తారని ఆమెపైన పూర్తి విశ్వాసం కలిగి ఉంది। అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా రాజంపేటలో పార్లమెంట్ ని విజయవర్గనటువంటి మా రాజంపేటను ఖచ్చితంగా కేంద్రకం చేసి నిరుద్యోగుల పైన ఆశల పైన వాళ్ళకు పూర్తి సంతృప్తి కలిగిస్తానని భావిస్తున్నాం। దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయము లోకల్ విమానాశ్రయము అన్ని మనకు అందుబాటులో ఉండే రాజంపేట కేంద్రంగా ఉంది కాబట్టి కాదు రాజంపేటే జిల్లా హెడ్ క్వార్టర్స్ గా ప్రకటించాలని చెప్పి మేము జగనన్నకు మా బాణీ వినిపిస్తా ఉన్నాము। ముఖ్యంగా ఇక్కడ రైల్వే కేంద్రంగా మనకు బైపాస్ లో రైల్వే కేంద్రం ఈ పక్క మద్రాసు గాని ఇటు బాంబే గాని కృష్ణపట్నం ఉంది, మనకు అద్భుతమైన గనులు ఉన్నాయి, అద్భుతమైన ఈ యొక్క సంపద మనకు ఉంది కాబట్టి జిల్లా కేంద్రంగా మనకు రాజంపేటనే మనం సాధిస్తాం। మన నినాదము నాదము పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఏ పార్టీ అయినా కూడా దీనికి జేసీకి మద్దతు ప్రకటించినాయి కాబట్టి పార్టీలకు లేవు ఇక్కడ ఒకటే జెండా అజెండా
मन को राजंपेट साधिस्तां राजंपेट जिला केन्द्र अन्नमाचार्य जिला केन्द्र राजंपेट साधिस्तामने निनादम కాబట్టి మా సోదరులకు ఈ వికలాంగులకు ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే మా మద్దతు పలికినారో జేఏసీ రాజంపేట ఐక్య కార్యాచరణ సమితికి జిల్లా సాధించేదానికి వారికి అందరికీ పేరుతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.